అంతేకాదు ఇంకో మాట మాట్లాడారు, రైతు బంధు ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా ఇయ్యలే, ఖజానా ఖాళీ అయిపోయింది, పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లంక మీదలు ఉన్నాయనుకుంటే లేవని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. రైతు బంధు కోసం 7 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు ఏనాడు ఇబ్బంది పడకుండా ఇష్యూ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం 2వ సారి 7 విడతలుగా 75,000 కోట్లు ఇచ్చినాం. అది రైతులందరి అనుభవంలో ఉన్నది, వాళ్ళ యొక్క అకౌంట్లోకి వచ్చింది, వాళ్ళందరూ కూడా అనుభవించారు. ఈ యొక్క 8వ విడతకు సంబంధించిన డబ్బులు 7,500 కోట్లు కూడా ఎలక్షన్లు అయినా పర్మిషన్ తీసుకొని బ్యాంకులో వేస్తే వాటిని వెయ్యనీయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ పైసల్ని ఎక్కడికి పోయినాయో మీకు తెలుసు, మీ మంత్రివర్గంలో ఎవరు ఆ డబ్బులు తీసుకున్నారో మీకు తెలుసు, ఏ కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిండ్రో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఖాళీ ఖజానా ఇవ్వలే, ఖాళీ ఖజానా కాదు, 7,500 కోట్లు రైతు బంధు కోసం బ్యాంకులో వేసి పెడితే దాన్ని బ్యాంకుల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ముందు రోజున పనిచేసింది మీరు, వాడుకున్నది మీరు, లబ్ధి పొందింది మీరు, రైతు బంధు ఇవ్వలేకపోయింది మీరు. ఇవాళ రైతు బంధు ఖాళీ ఖజానా ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు గత 3 నెలలుగా 100 రోజుల్లో 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కదా, 7,500 కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా, 24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయినారు? కాబట్టి వెంటనే రైతు బంధుని, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది పక్కన పెట్టండి, ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఇంకో మాట మాట్లాడినారు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగ చేసిందని చెప్పేసి మాట్లాడినారు ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు. ఇగో వారున్న ఫోటోనే, వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో, వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్ గారు వారిని ఎక్కించుకొని ఆ మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం. అంతేకాదు, అంటే ఈ విధంగా అబద్ధం మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు మంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో 9 నెలల్లోనే భక్త రామదాస్ కడితే 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఆనాడు ఆ సమావేశంలో కేసీఆర్ గారిని అపర భగీరథుడని మర్చిపోయారా? 9 నెలల్లో భక్త రామదాస్ కట్టింది వాస్తవమా కాదా? 75,000 నీళ్లకు పాలేరు నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చింది వాస్తవమా కాదా? సీతారామ ప్రాజెక్టు మొత్తం కూడా రీడిజైన్ చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడం అని పెట్టి దాన్ని మొత్తం కూడా నాశనం చేసిందని చెప్పింది మీరా కాదా? ఆ కమిటీలో ఉన్నది మీరా కాదా? ఆనాడు అపర భగీరథుడు కేసీఆర్ అని చెప్పేసి పొగిడింది మీరా కాదా? మరి అలా ఆనాడు అపర భగీరథుడు అన్నారు, ఇవాళనే మొత్తం కూడా మాట మార్చేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కమిటీలో మీరు లేరా? ఇవాళ కూడా మీకు సాగునీళ్లను ఏ విధంగా వాడాలో మీకు తెలియట్లేదు. చెరువులో నింపడానికి నీళ్ళు లేవంటున్నారు, గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉన్నాయి, ఎందుకు నింపట్లే? అదేవిధంగా కాళేశ్వరం దగ్గర కావాల్సిన విధంగా నీళ్లు తీసుకోవచ్చు. రాజకీయ క్రీడ ఆడుతున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. గత సంవత్సరం ఇదే యాసంగిలో దరిదాపుగా 56.5 లక్షల ఎకరాల్లో మేము పంట పండించినాం. మరి ఇవాళ మీరు 51 లక్షల ఎకరాలకే ఇవాళ దరిదాపుగా 5.5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. ఈ 5.5 లక్షల ఎకరాలే కాదు, ఇవాళ నీళ్లు లేక, కాలువల్లో నీళ్లు వదిలిపెట్టక, చెరువులు నింపక, దాని నుండి ఎత్తిపోయక, ఇవాళ మీ యొక్క పరిపాలన అంతా ఎవరిని ఎట్లా గుంజుకోవాలి, ఎవరిని ఎట్లా బెదిరించాలి అనే దాంట్లో ఉన్నారు తప్ప, సీట్లు ఎలక్షన్లు తప్ప రైతులకు సాగునీళ్ళు ఇద్దామని కానీ రైతుల్ని ఆదుకుందామని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఇవాళ మీరు ఈ పంట కూడా 51 లక్షల్లో దరిదాపుగా 10 నుండి 15 లక్షలు ఇవాళ అకాల వర్షాల వల్ల కానీ లేక నీళ్లు లేక కానీ పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే పంటకైనా దయచేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఆ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఏదైతే చెప్పినరో, మీ యొక్క వరంగల్ డిక్లరేషన్లో చెప్పినరో,
₹500 వరికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పంట తక్కువగా వేసిండ్రు, వేసిన పంటలో చీడపీడల కొంత పోయింది, నీళ్లు లేక కొంత పోయింది, వరి అకాల వర్షాల వల్ల కొంత పోయింది, తద్వారా దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి రైతుల్ని ముంచకుండా మోసం చేయకుండా మీరు చెప్పిన విధంగా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఎలక్షన్లో చెప్పిన విధంగా వెంటనే వరికి ₹500 ప్రకటించడమే కాదు, ఇవి వచ్చే కొద్ది పంటకైనా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.